మధ్యన ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడి పేరు రమేష్. అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. ఆహా, చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడని తేలింది. నేను నిన్ను బోల్డ్ డబ్బు పోసి కొన్నాను. ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం ఇద్దరు నౌకర్లను పెట్టాను. నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు. యముడు సలసలా కాగే నూళ్ళో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గురిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ. మనం పుణ్యాత్ములం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం, అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద పోస్తే తలుపులు మూసేయి. తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే, రాదు రాదు. అట్లాంటి దుర్మార్గుల్ని చంపితే పాపం రాకపోగా బోల్డ్ పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, వాడికి పాపం వచ్చిందా? కంకర్ రాయాణం దుష్ట నాశ నా పాప పుణ్యే పుణ్య. నీ బొంద ఆ నోటికొచ్చిన కోతలు కొత్తనాడు చూసావే. అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళు వెళ్ళు. రేయ్, ఈసారి ఇంటి ఛాయలకు వచ్చి చూడు. నీ మొహం బద్దలు కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా, ఏమండి ఈసారి రెండు చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగా అయిన జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీవారు. మీ అయ్యగారు ఎక్కడ ఉన్నారు? ఆ పక్కన కూర్చుని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి వెళ్ళిను వారి పిండాకూడు. కూర్చో. కింద సార్, మీ బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఎవడి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీలేదు. అలాగా ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా. పెట్రోల్ రేట్లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు తీయకపోతే నువ్వేం చేసావు? వెనక్కి ఉంటావు అంతే కదా. లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతాన కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు చెప్పావు చెప్పావు. అది వదిలి. ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా, మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? ఆ అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసు విసిరింది సార్. అలాగా దెబ్బ తగలలేదన్నమాట సార్. మనలో మాట, ఆ రాయికి ఓ కాగితం చుట్టి మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? పోసి దీని తెలివి దొంగల దోరం. ఏమిటా కాగితం? లేక ప్రేమ లేక, కాపోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 6 గంటలు గడవాలా? అమ్మాయి గారు ఎవరొచ్చారో చూడండి. వేగిన ఆపికెళ్ళండి బాబు. ఇంకా 6 గంట ఎలా గడపాలని ఇంతకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా 6 గంట గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ను 6 గంట ముందుకు తిప్పేసి వచ్చాను. అయ్యో బాబాయ్, సచ్చింది గురే, ఈయన వచ్చేసాడు. వాళ్ళు తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో రండి బాబు, రండి. దయచేయండి ఒక్క నిమిషం. దేవుడరా, ఏమిట్రా ఈ కొత్త మర్యాదలు ఏమిటి? ఈ
ఇయాలా మా అయ్య పోయిన రోజుండయ్యా సచ్చిరోడికి దానం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండయ్యా అలాగా బాగుంది బాగుంది పద పద అయ్యగారొచ్చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు ఆపెవరా నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు బాగుంది బాగుంది పాడు అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు ఆ ముసలోడు వచ్చేసినట్టున్నాడు ఇప్పుడు తాడో పేడో తెలిచేస్తాను వద్దండి మీకు దండం పెడతాను ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి ఇది సమయం కాదు ఇటు రండి రండి త్వరగా ఇక చాలా ప్రా మా అయ్యకి పాట అంటే ప్రాణం అండి అయ్యా ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసింది అండి అయ్యా అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా బాగుంది బాగుంది ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు ఎందుకు కూర్చొని చెప్తాను రండి ఏం ప్రభా బాగున్నావా బాగానే ఉన్నాను దండాలి బాబు ఏం దుర్గా జాగ్రత్తగా చూసుకుంటున్నావా రేత్రి మగళ్ళు నేను అసలు రెప్పాల్సడం లేదండి అయ్యా మళ్ళీ ఆ కుర్రాడి వస్తే వారితో మాట్లాడకు వాణ్ణి పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా పాపం వస్తుంది యముడు ఊరుకోడు యమయాతనకి గురి చేస్తాడు కత్తుల బోన్లో పెడతాడు తలకిందుగా వేళ్లాడి తీసి కింద మంట పెడతాడు అర్థమైందా జాగ్రత్త అలాగేనండి నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి బాగానే నేర్చుకుంటున్నాను ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను ఒక పాట పాడి వినిపించు ఇటు పక్కకి రాకుండా వెళుతున్నావు పక్కనే ఒక కొలీగిల్లుంటే అక్కడికి వెళుతున్నాను ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో నేను ఆగలేదు అబ్బాబే డిస్టర్బెన్స్ ఏముందయ్యా రోజు నువ్వు రావాలి నాకు వార్తలు తెలియాలి ఎంతవరకు వచ్చింది నీ లవ్ ఎఫైర్ ఏమంటున్నారా మన్మథరావు గారు చిచి వాడిని గౌరవం గౌరవిస్తానేమిటి సార్ వాడు చండాలుడు ఆహా అన్నట్టు మొన్న తమాష జరిగింది సార్ నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా అవును సార్ ప్రభ నన్ను మంచం పక్కనే దాచింది ఆ ముద్దు బాబు ఆ మంచం దగ్గర కూర్చున్నాడు పిచ్చి పిచ్చి కూతలు కూశాడు ప్రభను పాట పాడమన్నాడు తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది ఆ సొంట వాడిని కృష్ణుడుగా ఊహించుకున్నాయట వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి ఎద్దు కృష్ణుడు వాడు వెళ్ళిపోయాక నేను ప్రభా తెగ నవ్వుకున్నావు ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట అవునండి తెలుసుకోలేకపోయాడు చవట ఇప్పుడే వస్తానుండు ఆగండి బాత్రూమ్ కా మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది నేను వెళ్ళొస్తా పాడు దోవలు అయ్యా ఈ కొంపలో ఆడపని మగ పని ఆడామొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా ఏడ్రాయ్ ఆడామొగా కాని నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం చమత్కారాలు ప్రదర్శించకు మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు చచ్చు వేదవా చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం అటు అకౌంట్లో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా ఆ మాలోకంగా ఇక్కడికి రమ్మరచు కదా వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు ఇది దేవరహస్యం దేవరహస్యం దెయ్య ప్రధానం ఆ మహంతుడు మారు వేషం వేసుకున్న దున్నపూతులేకొడుగుతున్నా అబ్బేబే గొడగటం లేదండి సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా ముత్యాల ముగ్గు లెట్ట రత్నాల ముగ్గు లెట్ట తొందరలో నీ పాడ కట్ట నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి ఇలా ఎంత దూరం నడవాలి ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే ఎందుకైనా మంచిది త్వరగా నడు చూడు చూడు ఉండండి చూసి నడవండి ఇది ఒకటి పైగా పదండి అమ్మా నెమ్మదిగా నడవండి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే చే దరిద్రం ఇట్లండి బాగుండదు అడగటం అంటే ఇప్పుడు కాదే ఆయన లేచాకే
మరేం చేద్దాం ఈ చుట్టుపక్కల కన్నా మరో మనిషి కనిపించడాయే మీరు అడిగిరండి పలకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు మనవడు ఏ గుండు ఆగిపోలేదు కదా మాస్టరు విలాపడిపోయావేమిటి బాబు రమేష్ రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా వాడు ఎవడో పిచ్చాడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు నన్ను అర్జెంట్ గా ఇక్కడికి తీసుకెళ్ళు భయపడతారేంటండి వాడు ఉత్తి పిచ్చాడు కాదు నాయన తాగున్న పిచ్చాడు పిచ్చు ఒక గడిచిన పిచ్చాడు తీసుకెళ్ళు అమ్మో పెరగబడుతున్నాడు విరిగా పోని ఇక వాడు అందుకోలేళ్ళే కాసేపు ఆపు చెప్తాను ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డారేమిటి సార్ వాడు నా దూర బంధువు నాయన నేను కంటపడితే చాలు ఆస్తి మొత్తం రాసామని కంటపడుతున్నాడు అలా రా కాసేపు మాట్లాడుకుందాం నీ రాసలేలా ప్రేమ గోలా ఎంతవరకు వచ్చాయి ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్ అందులో తప్పే ఉంది నాయన రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది చెప్పు నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి ఆ ముసలినక్క విధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి ఆ దరిద్రుడికి ఆ చండాలుడికి ఆ దిక్కుమాలిన సుంటకి మరి అని వద్దరే బాబు కొన్ని తగ్గించుకో ఏదో శాంపుల్ కి ఒక్క విశేషణ వాడుకో ఆ దగుల్ బాజీ వెదవకి చాలు మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను పారిపోవటమే అదేమిటి అలా అన్నారు ఏం లేదు బాబు ఆనందంతో నా నరాలు మూలికై సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది అందుకే ఆ సౌండ్ వచ్చింది ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయన రాత్రి 10 ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్లిపోతానండి మౌరెడ్డి పోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను ఆహా అంటే రాత్రి 10 ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట తొలేచిపోతావంటే నువ్వు ఒళ్ళు కొబ్బరి పట్టుకుంటున్నావా పోషించేవాడిని నన్ను కాదని ప్రయత్నం చేస్తావా మాలోకం చెప్పండి ఆ రమేష్ గారు ప్రభ ఇవాళ రాత్రి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట ఆ పని జరిగిందో మీ తాట ఒల్చేస్తాను వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు ఇంట్లోకి చీమ కూడా దొరపడటానికి లేదు అట్టగానండి అక్షరాలు ఏంటమ్మా అమ్మా అమ్మా ఊరుకోయమ్మా ఊరుకో రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడు అమ్మా అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదూ అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా నువ్వేం భయపడకు ఊరుకో ఊరుకో అమ్మా అమ్మాయి గారి కాడికితామని నేను ఏ తీసుకెళ్తాను బాబు రండి నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా ఇది శ్రమ కాదు బాబు రావణాసురుడి శరణించి కన్ని సీతమూరు నడిపించి సిన్ని రములోరికి అప్పగిస్తున్నాను ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు రండి పాటలు పడతావేట్రా కాపలాకి వచ్చి సన్యాసి ఊరుకోరా ఏటే వచ్చే ఊరు కనుక అంత తెలివైనడు బలమైనడు అయితే అరే అక్కడ గేట్ దగ్గర కొడ దొరుకుతుంటే మీరు ఇక్కడ కూకున్నారడే వెళ్ళండి ఎవరాడు
నన్నే ఆపుతారంటరా కిరాయి వదలరా ఏం కూసారా సరిగ్గా ప్రాణాల మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా ఎవరురా లోకంలో ఆయన మంచితనం వల్లే పాటలు గురుతున్నాయి పాటలు పండుతున్నాయి అలాగే మహానుభావుడికి దైవమాయుడికి కాబోయే బాధ్యని కులాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం ఎవరనుకు రే మాలకం నేను రా సరేనే మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా మా అయ్యగారిది కోయిల గొంతుకురా బొంగురు పోయిన బొంత కాగిలను మాట్లాడితే నేను అయ్యా తమన్నా నేను కొట్టింది ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది ఈ చేతులు నేను నరికేసుకుంటా కత్తి మాలకం ఇందులోని తప్పే ఉందిరా నీ డ్యూటీ నువ్వు చేశావు నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా అందుకే నే వాడుతున్న లంగోట చిరుగుపట్టగానే నీకే బహుకరిస్తాను జీవితాంతం హాయిగా వాడుకో తమరు నాలుగేళ్లుగా వాడుతున్న ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది ఈ చలిలో తమరెందుకు ఇంటికి వెళ్ళి పడుకోండి మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు ఆ సభద్ర మంచిది ఆ జాగ్రత్తగా చూసుకోండి అబ్బా అమ్మాయి ఏటమ్మా ఏమైందమ్మా వాళ్ళని కర్రలతో కొట్టి పారిపోయారు మాలకు అయ్యో ఆ యదవలందరినీ గేడి దగ్గర గుర్తుపెట్టానమ్మా అందులో ఇద్దరు తప్పించుకున్నారు ఆ సచ్చిరోళ్ళు ఇక్కడ కాపు కాశారన్నమాట బాబు దెబ్బ బలంగా తగిలిందా పెద్దగా తగలేదులే మాలకు మావా అనిటి వస్తున్నట్టున్నారు మావా బాబు మీరు పడుకోండి వెళ్ళిపోయారా బాబు మా అమ్మాయి గారు నన్నే వెళ్ళిపోయారు మాలకు ఏమైంది ఏమవుడు వెళ్ళయ్యా కర్రలతో పట్టుకుని బాధేశారు ఏ నెదల కరత మీ తగిలిందో ఏటో పేడాలు ఎగిరిపోయి నేను మిమ్మల్ని వదిలిపెట్టాను ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించేస్తాను ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను వాళ్ళు వెళ్ళిపోయి బాబు లేకండి ఇక తవరు వెళ్ళండి బాబు థ్యాంక్స్ మాలకు వెళ్ళేస్తాను దుర్గా అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా జాగ్రత్తగా ఉండండి వెళ్ళొస్తాను దుర్గా ఏ దేవుడు శాపం ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అద్దుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు గోల్డ్ డబ్బు పోసుకున్నాను వేలకి వేలు తగిలేసి పెంచి పెద్ద చేశాను ఇప్పుడు ఆ పిల్లయ్య ఏమైపోయిందో పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మానరు భగవంతుడా పోలీసులేమో ఎవరిది ఒకసారి తలు తీయండి రమేష్ పంతులాగా ఉందేమిటి రమేష్ నువ్వా బాగున్నావా అమ్మయ్యా అడిగిపోయానయ్యా ఎందుకనండి ఏం లేదు మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకలు వచ్చింది నిజంగా మీ కళ నిజమేదండి ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగ దెబ్బ తీశారు పెద్ద దెబ్బలేం తగలేదా లేదండి కాస్త నెప్పెట్టింది అంతే నేను వెంటనే ప్రభం తీసుకుని వెళ్ళిపోయాను అలాగా మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అలాగా బాగుంది నాయన చాలా ఆనందంగా ఉంది కళ్ళ ముందు నీళ్ళు వచ్చి ఎంత సంతోషంగా ఉంది ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్ అలాగే దానికేం భాగ్యం నాయనా నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను ఇప్పుడు ఎక్కడుంటాను బయట టాక్సీలో ఉంది అలాగా అదేమిటి నాయనా అక్కడే ఉంచేశాం ఇదేమన్నా పరాయిల్లా వెళ్ళి వెళ్ళు తీసుకురా ఏమిటండి రాత్రి నుంచి మహా జలుబు చేసింది ఒకటే తుమ్ములు అనుకో ప్రభా నీకు చెప్పాను సేనయ్య గారని వీరే మా నాన్నగారి స్నేహితులు చాలా మంచివారు
నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. ఏ త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకున్నారా నాయన? ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ భయపడకు, వెళ్ళు. వెళుస్తానండి. వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళామా? వెళ్ళు. నీ పేరేమిటమ్మా? చంద్రప్రభ. నీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా, ఈయననేమో ఆ మన్మథరావు. ఏంటి జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నట్టు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం. కులాసానా? ఎంత చిక్కిపోయావురా తండ్రి. రారా లోపలికి రా. ఏ బాబు ఇలారా. ఏం కావాలి? నీ అయ్య గారిని పిలుస్తావా? పెద్దయ్య గారా చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా, చూసాడతావా మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా, పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా, 10 నిమిషాలు మాట్లాడతావా అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా, ఇంట్లో మాట్లాడతావా బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగరు పొయ్యిలో పెట్ట. ఆహా, ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు చుక్కొడతా జాగ్రత్త. ఆహా, ఏం చెప్పు? ఎడం కాలదా కుడి కాలదా? ఛీ, నోర్మై. ఆహా, ఎవరు నోరు? నీదా నాదా? ఏమిట్రా అనాథ పిల్లని చేసుకుంటావా? ఆ పిల్ల కులం ఏమిటో గోత్రం ఏమిటో? కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకమ్మా అగ్నికి ఆహుతవుతున్నారు? ఎందుకు ఇది వరకట్నం సవాలు సంభవిస్తున్నాయి? పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులో. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోడలను చూపించుంటే మీరేం చేయగలిగేవారు? కన్నవాళ్ళన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని, అది నా బాధ్యత అని వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఒక్కగానొక్క కొడుకు, వీడి సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న, నీకు నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకోరా, ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా, నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యకమాను, జరిగే పెళ్లి జరగకమానది. అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పొడుస్తావు కదూ, చూస్తానే నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకి మన పెళ్లి ముహూర్తం. ఈలోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేసావో ప్రాణం తీస్తాను. బాబు మాలకం, నువ్వు ఇక్కడున్నావు, నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. మన్మథరావు సేనయ్య ఒకడేనా? అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ దరిద్రుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రాత్రి కాళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబు రాక్షసుడు. మన్మథరావు అనే ఒకటి గురించి చెప్పానే వాడేవాడు. ఆ విషయం నీకెలా తెలుసు? ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా, ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడట. ఎరా సేనయ్య, సిగ్గురు ఎదురా నీకు? ఆ పిల్లకు 16 ఏళ్ళు అంటే నీకు సరైన వయసులో పెళ్లి అయ్యి ఉంటే నీ మనవరాల వయసురా? అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభేది చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళం ఏది? చెప్పు. లేదు, పోయింది. పోయిందే పట్టుకో.
దొడ్డి గుమ్మం నుంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా ఎక్కడ కనపడ్డు? గుళ్ళో గారు దూరాడేమో చూద్దానా బాబు. ధర్మ తండ్రి మేమే అడుగుతూనే వాళ్ళం, మమ్మల్ని అడుగుతున్న వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళోకి ఎందుకు వెళ్ళి ఉంటాడండి? ఇటువైపు ఏ విధులకు దూరు ఉంటాడు. అయితే ఆ విధులు వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకన వదలకూడదు. గుళ్ళని చూస్తున్నాడు బావా. ఏం చేయనండి, మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటానని పంతం పట్టారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా, మళ్ళీ మనల్ని కలపమని దేవుణ్ణి వేడుకుంటూ పొద్దున్నుంచి ఇక్కడే ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అయిన వాళ్ళందరి చేత కాని మాటలు పడ్డాను. నా పనివాడే నా మీద చేయి చేసుకున్నాడు. ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు. ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్నపిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేదేమిటి? ఎంత తప్పు చేశాను ప్రభా. బావగారు, నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, నన్ను వదిలేయండి, మీ కాళ్ళకి దండం పెడతాను. కసాయ వాడి ముందు కన్నీళ్లు పెట్టి లాభం లేదు. నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే హక్కు వీడికి ఎక్కడది? అంతవరకు వస్తే వీడు అంత చూస్తాను. లే ప్రభా, ఇన్నేళ్ళు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా. లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను. ఓ పిల్లి కూనను, కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా. ఆడపిల్ల అంతే అనుకున్నాను, కానీ మనిషికి మనసు ఉంటుందని, ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖున్నమ్మా నేను. ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బాబాయ్ గారు అని పిలువమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను, కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా. బావా, అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా. అమ్మయ్యా, ముద్దొస్తున్నావు బావా. విందా, అంతేనే, అదే కరెక్ట్. మనం అనుకుంటే చేసేద్దాం. మన ఊళ్ళో బావకు తూర్పు పొలం ఉందిగా, అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం. ఇక ఉత్తరం వైపు చక్కనేమో. నోరుమొయ్యరా గొంటలక్క వెధవా, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను. బంధువుల చావు కోసం రాబందుల్లో ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్ర దానం చెయ్యండి. నేను నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను, మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బీద పిల్లల పేరు రాసేస్తాను. పొన్నవతరికి బావా. బావా అన్నయ్య అని కాదు, రామ కృష్ణ అని అరవండి, కాస్త పుణ్యమైన దక్కుతుంది. రామా కృష్ణ పొన్నవతరికి. పదవే బావా కోపంగా ఉన్నాడు. బాబు రమేష్, మీ నాన్నగారు ఎక్కడా? వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ ఇద్దరు పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను. నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా. నువ్వా, ఏమైనా పుచ్చుకున్నావా? కాఫీ తాగావా, టీ తాగావా? కాఫీ అనండి. అందులో పంచదార వేసుకున్నావా, వేసుకోలేదా? అది రావద్దు, వద్దు వద్దు. అయ్యో అలా కొడతావండి, అచ్చింది అలా వేయకూడదు. అయ్యో అయ్యో, ఇక్కడ కొట్టాడు. అయ్యో బంతి రావే ముద్దు.
ఎప్పుడు తీర్చిపోవి సంబరాల సాగే సంధ్యమబ్బురావి చిందూరి వయ్యే.